తెలంగాణ బీజేపీలో పలువురు నేతల రహస్య భేటీ కలకలం సృష్టిస్తుంది. బీజేపీ సీనియర్ నేతలు వివేక్ విజయశాంతి, కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చాడా సురేష్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, ఏనుగు రవీంద్ర రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారు. బీజేపీలో జరుగుతున్న తాజా పరిణామాలతో పాటు ఈటల వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. అమిత్ షా రెండు రోజుల టూర్లో కొంతమంది నేతలనే కలవడంపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. నగరానికి వచ్చిన అమిత్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈటలను మాత్రమే కలవడంపై వారు ఆవేదన చెందినట్లు సమాచారం. అయితే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ని పిలవడం వరకే ఓకే, కానీ ఈటలకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారని వీరు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. అటు నియోజకవర్గంలో చేరికల విషయంలోనూ సీనియర్లను సంప్రదించకపోవడంపై వీరు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తమను సంప్రదించకుండానే పలువురిని పార్టీలో చేర్చుకోవడం పట్ల వీరు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. కైద్యాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, బీజేపీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడిన పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా బీజేపీ నేతలు ఇవాళ రాత్రి భేటీ కావడం జరిగింది. ఈటల రాజేందర్ కు వ్యతిరేకిస్తూ ఈటల రాజేందర్ వ్యవహార శైలిపై బీజేపీలోని చాలా మంది సీనియర్ నేతలంతా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వివేక్ మాజీ ఎంపీ ఇంట్లో ఇవాళ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చాడ సురేష్ రెడ్డి, గరికపాటి రామ్మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీంద్ర రెడ్డి హాజరయ్యారు. తాజాగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై వాళ్ళంతా కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈటల రాజేందర్ వ్యవహార శైలిపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అమిత్ షా రెండు రోజుల టూర్లో భాగంగా హైదరాబాద్ కు వచ్చి కొంతమంది నేతలనే కల్పించడంపై ముఖ్యంగా డిస్కషన్ చేస్తా ఉన్నారు. సీనియర్ నేతల ఆయన తామన్న ఎవరిని కూడా అమిత్ షాను కలవకుండా చేశారని చెప్పేసి ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు చెప్తున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షా కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈటలకు మాత్రమే సమయం ఇవ్వడంపై నేతలంతా సీనియర్ నేతలంతా కూడా బీజేపీలో ఉన్న వాళ్ళంతా కూడా ఆవేశం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని, జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంజయ్కి సమయం ఇచ్చారు, కానీ ఈటల రాజేందర్కి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నారని చెప్పేసి మిగతా నేతలంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. నిన్న అమిత్ షా సమావేశానికి సీనియర్ ఎందుకు పిలవలేదంటూ కూడా రాష్ట్ర అధ్యక్షుడిపై కూడా వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నియోజకవర్గాల్లో చేరికల విషయంలో సీనియర్లు ఎవరిని కూడా సంప్రదించడం లేదని చెప్పేసి అసంతృప్తి నేతలంతా కూడా బాటంగానే విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఇటీవల ములుగుల నుండి మాజీ మంత్రి చందులాల్ కొడుకు చేరడంపై, సంగారెడ్డి లోని పులి మామిడిరాజు చేరికపై కూడా ఈ సీనియర్లంతా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆ జిల్లాకు సంబంధించిన నేతలను కూడా ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా కొంతమంది తమ అనుకున్న వాళ్ళని ఏకపక్షంగా పార్టీలో చేర్చుకోవడంపై కూడా వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమను సంప్రదించకుండా ఏ విధంగా పార్టీలో చేర్చుకుంటారంటూ కూడా వీళ్ళంతా నిరదీసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే సమావేశం కొనసాగుతుంది. మరికాసేపట్లో వాళ్ళు ఏం ఈ సమావేశం ఎందుకయ్యారు ఏందనేది కూడా మరికాసేపట్లో పూర్తిగా వెల్లడించే అవకాశం అయితే కనపడతా ఉంది. మొత్తం మీద మరోసారి బీజేపీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు అనేవి మరోసారి బయటపడిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.